కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. సర్వభూజనులారా, యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహత్యము కలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు. సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. జనముల దేవతలు అందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములలోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. యెహోవా వేం చేయుచున్నాడు. ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. ఫలమును దాని ఎందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. వరవృక్షములన్నీయు ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేం చేయుచున్నాడు. న్యాయమును బట్టి, లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును.